ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలోని మోతిరాంగూడ గ్రామంలో గత 10 రోజుల క్రితం అంబులెన్స్ సౌకర్యం లేక మెస్రం భీంబాయ్ అనే ఆదివాసీ నిండు గర్భిణి మరణించడం బాధాకరమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాతూర్ జనార్దన్ అన్నారు. ఆ నిండు గర్భిణి మృతి పట్ల గత 2 రోజుల క్రితం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో ప్రస్తావన రాగా స్పందించిన బోత్ ఇచ్చోడ ఎంపీలు తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డిలు తమ వంతుగా మానవత్వ దృక్పథంతో ఇద్దరు కలిసి ఒక్కొక్కరు 25,000 రూపాయల చొప్పున మొత్తం 50,000 రూపాయలను వారి పిల్లల పోషణ మరియు చదువుల కొరకు ఆర్థిక సహాయాన్ని అందించగా జడ్పీ చైర్మన్ రాతూర్ జనార్దన్, ఐజీడీఏ సహాయ మండలి చైర్మన్ కనక లక్కెరవులతో కలిసి పేదరికంతో ఉన్న నిరుపేద ఆదివాసీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మళ్ళీ ఏ మాతృమూర్తికి కూడా ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ఉండాలన్నారు. ఈ సంఘటన వారి హృదయాన్ని కలిచివేసిందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో తాంసీ జడ్పీటీసీ తాటిపల్లి రాజు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, టీఆర్ఎస్ నాయకులు మర్సకోల తిరుపతి, జాదవ్ సుమన్, స్థానిక ఆదివాసీ మహిళలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఊట్నూరు మండలం మోతిరాంగూడకు రావడం, 4 రోజుల కింద మెస్రం భీంబాయ్ గర్భిణీ స్త్రీ చనిపోవడం జరిగింది. ఆ గర్భిణీ స్త్రీ వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత 2 రోజుల కిందట జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి ఈ మాట రావడం, అక్కడ మా బోత్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గారు, మా ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి గారు మరి వారు ముందుకు రావడం జరిగింది. మా వంతుగా కూడా వారి కుటుంబానికి సహాయం చేస్తామనేది సందర్భంలో మరి ఆ రోజు జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి చెరి 25,000 రూపాయలు ప్రకటించారు. మరి ఈ సందర్భంలో ఈరోజు మరి గ్రామానికి రావడం, ఆర్థిక సహాయం అందించడం అనేది వారికి ఈ సందర్భంలో అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే సహాయం చేసే గుణం ఉండాలి, సహాయం చేసే గుణం ఉంటే దేవుడు తప్పకుండా వారికి ఆశీస్సులు ఉంటాయి, దేవుని ఆశీస్సులు ఉంటాయి. ఈ సందర్భంలో మరి ఇద్దరు మా జిల్లా ఎంపీపీలో ఇద్దరు కూడా మరి వారి సహాయకర్తం మరి ఈరోజు 50,000 రూపాయలు వారి పిల్లల కోసం వారి కుటుంబ పోషణ కోసం మరి ఇవ్వడం అనేది మరి వారికి అభినందిస్తూ మరి ఇంకా కూడా ఇందాక చెప్పినట్టు మరి వారి పిల్లలు ఇద్దరైతే పిల్లలు ఉన్నారు, మరి వారి చదువు కోసం ఐటీడీ పిఓ గారికి కూడా చెప్పడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలలో వారి పిల్లలకు అవకాశం కల్పించాలి, చదువు కోసం మరి పిల్లలకు అవకాశం కల్పిస్తే రాబోయే రోజుల్లో వారు కూడా స్థిరపడతారనే ఉద్దేశంతో పిఓ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి వారి పిల్లలు ఏదైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు, మరి వారికి కార్పొరేట్ విద్యా సంస్థలలో మరి సీట్ ఇప్పించటకు మరి తప్పకుండా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం.